Hi friends, welcome to Bhaskar's Biology. This video is intermediate first year zoology samajna 20. So last video manke ee platyhelminthes lo unnatundi aa organisms taluka characters entanu chalukunnam. Aithe ee video lo manke classification of phylum platyhelminthes ante platyhelminthes vargam yokka vargikarana. So adi manam chuddam ee video lo. అయితే ఈ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఏదైతే ఈ ఫైలమ్ ప్లాటిహెల్మంతిస్ అనుకో దాన్ని మనం త్రీ క్లాస్ కింద డివైడ్ చేయడం జరిగింది. త్రీ క్లాసెస్ అంటే ప్లాటిహెల్మంతిస్ అనేది త్రీ క్లాసెస్ గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ప్లాటిహెల్మంతిస్ వర్గాన్ని మూడు తరగతులుగా వర్గీకరించారు. ఆ మూడు ఏంటంటే ఒకటి టర్బల్లేరియా, రెండోది ఏంటంటే ట్రెమటోడా, మూడోది సెస్టోడా. ఇలా మనకి మూడు తరగతులు కింద విభజించడం అనేది జరిగింది. సో సేమ్ తెలుగు కూడా అంటే టర్బల్లేరియా, ట్రెమటోడా, సెస్టోడా అనేటటువంటి మూడు తరగతులుగా దేన్ని ప్లాటిహెల్మంతిస్. సో ప్లాటిహెల్మంతిస్ ని ఎన్ని వర్గాలుగా ఎన్ని తరగతులుగా విభజించారంటే మూడు తరగతులు విభజించారు. ఒకటి టర్బల్లేరియా, ట్రెమటోడా, సెస్టోడా. ఇక చూడండి టర్బల్లేరియా, ట్రెమటోడా రెండు టీమే స్టార్ట్ అయింది. టర్బల్లేరియా, ట్రెమటోడా, టోడా డా ఫైనల్ వచ్చింది కాబట్టి ఈ రెండు కూడా ఒక డాతే అండి అని సెస్టోడా. అలాగా మనకు అలా గుర్తుపెట్టుకోండి టర్బల్లేరియా, ట్రెమటోడా, సెస్టోడా. ఇలా మనకి త్రీ క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి దాని తర్వాత మెయిన్ అంటే స్ట్రక్చర్స్ ఏంటంది మనం ఒకసారి చూద్దాం ఆర్గన్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇలా మనకి మూడు పక్కపక్కన రాయడం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా రెండింటికి మధ్యన ఉన్నటువంటి భేదాలు అలాగే విధంగా రెండింటిలో ఉన్నటువంటి తేడాలు ఏంటంది మనకి క్లియర్ గా తెలుస్తాయి కాబట్టి ఇలా పక్కపక్కన రాయడం జరిగింది. ఫస్ట్ చూద్దాం. సో ఇది మనకి టర్బల్ ఏరియాకి వచ్చేసరికి మోస్ట్లీ ఫ్రీ లివింగ్, ఇవి మనకి ఇవి పారాసైట్స్ కాదు, ఇవి బయట ఉంటాయి. సో కాబట్టి మోస్ట్లీ మ్యాక్సిమం టర్బల్లేరియా క్లాస్ లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఫ్రీ లివింగ్ ఆర్గానిజమ్స్, అంటే ఇవి స్వేచ్ఛా జీవులు, ఇవి పరాన్న జీవులు కాదు. వేరే జంతువుల జంతువుల లోపల ఇవి జంతువుల పైన కానీ ఇవి ఆధారపడి జీవించవు. సో అందువల్ల ఏంటంటే స్వేచ్ఛా జీవులు అంటాం. టర్బల్లేరియా అన్ని కూడా స్వేచ్ఛా జీవులు గుర్తుపెట్టుకోండి. మరి ట్రెమటోడాకి వచ్చేసరికి వీటిని ఏమంటాం మనం ఫ్లూక్స్ అంటాం. వీటిని మనం ఫ్లూక్స్ అంటే కామన్ గా మనం ఫ్లూక్స్ అని పిలుస్తాం. అయితే దే ఆర్ పారాసైట్స్, ఇవి పరాన్న జీవులు, ఇవి స్వేచ్ఛా జీవులు, ఇవి పరాన్న జీవులు. సో మనకి ట్రెమటోడాలో ఇంకా ఎక్సెస్ పాయింట్ అంటే వీటిని ఫ్లూక్స్ అని పిలుస్తాం. ఫ్లూక్స్ అని వీటిని పిలుస్తాం అంటే ట్రెమటోడా తరగతి చెందినటువంటి జీవులు మనం ఫ్లూక్స్ అనే పిలవడం జరుగుతుంది కామన్ గా. మరి సెస్టోడాకి వస్తే అంటే వీటిని మనం టేప్ వామ్స్ అంటాం. కామన్ గా మనం ఏంటంటే టేప్ వామ్స్. సో దీన్ని మనం తెలుగులో బద్దె పురుగులు, ఇవి ఫ్లూక్స్ అంటే వీటిని మనం బద్దె పురుగులు అంటాం సాధారణంగా. ఇవి మాత్రం ఆల్ ఆర్ ఎండో పారాసైట్స్, ఇవి పారాసైట్స్, ఇవి ఎండో పారాసైట్స్ అంటే పరాణజీవులు. ఇవి ఇవి అంతర్ పరాణజీవులు, లోపల ఉన్నటువంటి పరాణజీవులు. సో మూడు కూడా చూడండి డిఫరెన్సెస్. ఇవి స్వేచ్ఛా జీవులు, టర్బల్లేరియా స్వేచ్ఛా జీవులు, ట్రెమటోడా పరాణజీవులు, వేరే జీవులు ఆధారపడతాయి. సో మనకి థర్డ్ వన్ వచ్చేసి ఆల్ ఆర్ ఎండో పారాసైట్స్, ఇవి లోపల ఉంటాయి, లోపల అంతర్ పరాణజీవులు, జీవి యొక్క లోపల ఉండొచ్చు, ఇవి జీవి యొక్క పైన ఉండొచ్చు. ఈ రకంగా మనకి ఏంటంటే ఇవి స్వేచ్ఛగా బయట స్వేచ్ఛ జీవనాన్ని గడపవచ్చు. ఇలా మనకి ఏంటంటే ఇవి చూడండి మోస్ట్లీ ఫ్రీ లివింగ్, ఇవి మోస్ట్లీ దే ఆర్ పారాసైట్స్, ఇవి ఆల్ ఆర్ ఎండో పారాసైట్స్. ఇలా మనకి మూడింటికి డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్కి వస్తే ఏంటంటే చూడండి అన్సెగ్మెంటెడ్ ఫ్లాట్ వామ్స్, అన్సెగ్మెంటెడ్ ఫ్లాట్ వామ్స్. సో వీటన్నిటికి మనకి మ్యాక్సిమం సెగ్మెంట్స్ అనేవి ఉండొచ్చు, వీటికి మాత్రం సెగ్మెంట్స్ అనేవి ఉండవు ఎందుకంటే ఇవి ఫ్రీ లివింగ్. సో మనకి పారాసైట్స్ కాబట్టి వాటి సెగ్మెంట్స్ కింద ఉంటే ఒక్కో సెగ్మెంట్ రిలీజ్ అంటే పోయినా సరే దాని వల్ల ఏర్పరచుకుని ఆ రకంగా సర్వే అవుతుంది. సో వీటికి ఆప్షన్ అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి పారాసైట్స్ కాదు కాబట్టి వీటికి సెగ్మెంట్ తో అంత పెద్ద పని లేదు కాబట్టి ఇవి అన్సెగ్మెంటెడ్ ఫ్లాట్ వామ్స్ అంటాం. చూడండి గుర్తుపెట్టుకోండి ఇవి ఫ్లాట్ వామ్స్, ఇవి ఫ్లూక్స్, ఇవి టేప్ వామ్స్. ఇలా మనకి మూడు అంటే మామూలుగా ఫ్లాట్ వామ్స్ వీటినే మామూలుగా కామన్ గా ఫ్లాట్ వామ్స్ అంటాం. సో ఆ రకంగా మనకి ఫ్లాట్ వామ్స్ అని చెప్పలేదు. దేహం ఖండిత రహితంగా ఉంటుంది. దేహం ఖండితలు అంటే దేహం బాడీలా ఉంటే బాడీలా ఖండితాలు అనేవి ఉండవు. ఇదో ఖండితం, ఇదో ఖండితం ఇలా ఖండితాల కింద డివైడ్ అయ్యి ఉండకుండా కంప్లీట్ గా మామూలుగా నాన్ సెగ్మెంటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ పాయింట్. అయితే నెక్స్ట్ ఇందులో మనకి ఏంటంటే వీళ్ళలో మనకి సెగ్మెంట్స్ గురించి ట్రెమటోడాలో ఏం లేదు కానీ సెస్టోడాకి వచ్చేసరికి మనకి బాడీ ఈజ్ డివైడెడ్ సెగ్మెంట్స్. మళ్ళీ బాడీ అనేది ఇది సెగ్మెంట్స్ గా లేదు, ఇది సెగ్మెంట్స్ ని కలిగి ఉంది. దీనికి కూడా సెగ్మెంట్స్ అనేవి కనిపించవచ్చు. సో రెండు కూడా సెగ్మెంట్స్ అనేవి అన్సెగ్మెంటెడ్ బాడీ అని చెప్పొచ్చు. కానీ కానీ మనకి సెస్టోడాకి వచ్చేసరికి అవుతుంటే బాడీ ఈజ్ డివైడెడ్ సెగ్మెంట్స్,
ఇవి ట్రూ సెగ్మెంట్స్ కాదు, సెగ్మెంట్సే కానీ ట్రూ సెగ్మెంట్స్ కాదు. సో ఎందులో ఉన్న సెగ్మెంట్స్ మనం ఏంటంటే ప్రోగ్లాటిడ్స్ అంటాం, గుర్తుపెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ టీవీ అదే మన సెస్టోడలో క్లాస్ లో ఉన్నటువంటి ఈ సెగ్మెంట్స్ ని, సెగ్మెంట్స్ మనం ఏమంటే ప్రోగ్లాటిడ్స్ అనేవి అందం అనేది జరుగుతుంది. ప్రోగ్లాటిడ్స్ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వస్తారు ఏంటంటే రాబ్డైటిస్. ఇందులో మనకు ఒకటి ఉంది, ఇవి రాబ్డైటిస్ అనే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆర్గాన్ ఉంటుంది. రాబ్డైటిస్ అక్కర్స్ ఇన్ ద ఎండో సారీ ఎపిడర్మల్ సెల్స్. ఇవి ఎపిడర్మల్ లో ఉంటాయి. అంటే ఎపిడర్మల్ సెల్స్ లో మనకి ఏముంటుంది, రాబ్డైటిస్ ఉంది. ఇవి ఏం చేస్తాయంటే మ్యూకస్ ఫార్మేషన్ చేస్తుంది, ఫార్మింగ్ మ్యూకస్ ని ఫామ్ చేస్తుంది, అలాగే సీలియా కూడా ఫామ్ చేస్తుంది. సో సీలియా మ్యూకస్ ఇదంతా బాడీ వాల్ పైన ఉండడం జరుగుతుంది. సో బాడీ వాల్ మీద ఉన్నటువంటి సీలియా మ్యూకస్ ఈ రెండు కూడా ఏది ప్రొడ్యూస్ చేస్తుందంటే రాబ్డైటిస్ అనేటువంటి ఒక పార్ట్ అనేది వీటిని ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందంటే ఎపిడర్మిస్ మీద, ఎపిడర్మల్ సెల్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది రాబ్డైట్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం ఏంటంటే శ్లాస్మాన్ని అలాగే సైలికల్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ దేహకుడ్యంపై, సో దేహకుడ్యంపై సైలికల్ని శ్లాస్మాన్ని ఏర్పరిచే భాగం ఏంటంటే రాబ్డైట్ అనేటువంటి నిర్మాణం. గుర్తుపెట్టుకుని మోస్ట్ రాబ్డైట్ మర్చిపోదు. ఇది స్పెషల్ క్యారెక్టర్ దీనిలో రాబ్డైట్. సో ఇది అయితే ఇక్కడికి ఎలా మనకి ఇదైంది. ఇప్పుడు మనకి ఇవి ఫ్లూక్స్ అని చెప్పుకున్నాం, అలాగే ఇవి పారాసైట్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అంటే బాడీ ఈజ్ కవర్డ్ బై థిక్ క్యూటికల్. దీని బాడీ క్యూటికల్ ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే పారాసైట్ కాబట్టి క్యూటికల్ ఉండాలి. సో ఇది కూడా పారాసైట్ కాబట్టి దీనికి కూడా కంపల్సరీగా క్యూటికల్ ఉండాలి. ఆ క్యూటికల్ ఏంటంటే మన టెగ్మెంట్, ఇది కూడా టెగ్మెంట్ అంటాం. సో థిక్ క్యూటికల్ మనం టెగ్మెంట్ అంటాం, ఇది కూడా టెగ్మెంట్ కింద ఉంటుంది. ఈ టెగ్మెంట్ ఏంటంటే సైనసైటల్, సైనసైటల్ అంటే బహుకేంద్రకం, అంటే ఎక్కువ కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. అంటే బహుకేంద్రక లక్షణాలు కలిగి ఉంటుంది, టెగ్మెంట్ తో కప్పబడి ఉంటుంది. దీని బాడీకి టెగ్మెంట్ ఉంటుంది, దీని బాడీకి కూడా టెగ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రెండు కూడా దానికి ఇంపార్టెంట్. ఇది ఫ్రీ లివింగ్ ఆర్గానిజం, అంటే ఫ్రీ లివింగ్ బయట ఉంటుంది కాబట్టి దీనికి బాడీ అనేది అంత టెగ్మెంట్ తో ఫామ్ అవ్వాల్సిన అవసరం వీటికి లేదు కాబట్టి దీనికి అది అంతగా ఏర్పడకపోవచ్చు. నెక్స్ట్ ఇవి ఇవి ఇది పారాసైట్, ఇది పారాసైట్ కాబట్టి దీనిలో ఏమవుతుంటే టూ సక్కర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ టూ సక్కర్స్, ఓరల్ ప్లేస్ లో ఒకటి, వెంట్రల్ ప్లేస్ లో ఒకటి. సో మనకి రెండు చోసుకాలు, చోసుకాలు దేనికంటే ఇలా ఉంటే చోసుకోనేది అంటుకోవడానికి, అంటుపిల్ల అంటూ ఒక అంటుకుంటుంది అనమాట. సో పరాంజీవి లోపల పరాంజీవికి అంటుకోవాలి కాబట్టి అంటు అది ఎక్కడికి, ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఇంటెస్టైన్ కానీ లార్జ్ ఇంటెస్టైన్ ఉండాల్సి వచ్చింది అనుకోండి, సో దానిలో మనకి వాల్స్ కి అంటుకుపోతుంది అనమాట. స్మాల్ ఇంటెస్టైన్ ఇంటెస్టైన్ తలకు వాల్స్ కి వాటికి అంటుకోవడానికి ఇవి చోసుకాలు కలిగి ఉంటాయి. చోసుకాలు రెండు చోసుకాలు ఉంటాయి, రెండు ఎక్కడ ఉంటాయి, ఒకటి ఓరల్ ఓరల్ సక్కర్ ఒకటి, రెండు వెంట్రల్ సక్కర్ ఒకటి. అంటే రెండు చోసుకాలు అంటే ముఖ చోసుకం ఉంటే ఉదర చోసుకం, ఉదర భాగంలో ఒకటి ఉంటుంది ముఖ భాగంలో. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలాగుంటే, సో దీని ఫార్ములా అంటే ఇది ఉదర భాగంలో ఒక చోసుకం ఉంటుంది, అలాగే ముఖ భాగంలో ఒక చోసుకు, రెండు చోసుకాలని కలిగి ఉంటాయి, రెండు చోసుకాలు. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ స్కోలెక్స్ అనే ఒక పదం వచ్చింది. స్కోలెక్స్ అంటే దీని యొక్క హెడ్ హెడ్ పర్టికులర్ గా క్లియర్ గా ఉంటుంది అనమాట. సో ఈ హెడ్ పర్టికులర్ అనే దీన్ని మనం అంటే స్కోలెక్స్ అంటాం. ఈ స్కోలెక్స్ మీద మనకి హుక్స్ ఉంటాయి, ఇలా హుక్స్ ఉంటాయి. సో అదే విధంగా మనకేంటి చూడండి, స్కోలెక్స్ బియర్స్ హుక్స్ హుక్స్ ఉంటాయి, అదే విధంగా మనకేంటే సక్కర్స్ కూడా ఉంటాయి. సో సక్కర్స్ ఉంటాయి. తర్వాత అంటే బోత్రాయిడ్స్ అని ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది, అది లీఫ్ లో ఉంటుంది. సో బోత్రాయిడ్ స్ట్రక్చర్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఇది. సో ఈ మూడు కూడా మనకి ఈ స్కోలెక్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే ఇది కూడా ఎక్కడ ఉండాలి, ఎండో పారాసైట్, ఇది కూడా పారాసైట్ కాబట్టి హుక్స్ సక్కర్స్ అలాగే బోత్రాయిడియల్ ఇది ఎక్సెస్గా ఉంటుంది. ఇందులో మనకి ఓన్లీ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, ఓన్లీ సక్కర్స్ మాత్రం ఉన్నాయి. సో ఇందులో మాత్రం సక్కర్స్ తో పాటు హుక్స్ ఉన్నాయి, బోత్రాయిడియల్ పార్ట్స్ ఈ పార్ట్స్ అనే ఉన్నాయి. అంటే స్కోలెక్స్ లో కుక్కలు చోసుకాలు బోత్రాయిడ్ ఆకు నిర్మాణం కూడా కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే మౌత్. మౌత్ ఈజ్ యాంటీరియర్, మౌత్ అనేది పూర్వాంతంలో ఉంటుంది. నెక్స్ట్ ఉంది ఇంటెస్టైన్ కూడా ఉంటుంది, ఇందులో మౌత్ ఉంది ఇంటెస్టైన్ ఉంది. ఇక్కడ మనకేంటే బైఫ్యూరికేటెడ్ అంటే త్రీ సాకులు, రెండు సాకులుగా. సో మౌత్ నుంచి మనకి పేగ్ ఏమవుతుంది అంటే ఇలా మనకి రెండు సాకుల కింద, ఇదొక సాకు ఇదో సాకు, రెండు సాకుల కింద డివైడ్ అండ్ త్రీ సాకీ పేగ్ అనేది ఉండవని చెబుతుంది. ఇందులో ఉన్నటువంటి ఇది ఇంపార్టెంట్ పార్ట్, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ మౌత్ యాంటీరియర్ పార్ట్ లో ఉంటుంది. అలాగే ఇంటెస్టైన్ ఈజ్ బైఫ్యూరికేటెడ్ అంటే త్రీ సాకీయుత పేగ్ అనేది ఉంటుంది. కానీ టీనియా సోలియం ఉంది సారీ సెస్టోడలో మాత్రం అంటే మౌత్ గ్యాస్ట్రో వాస్కులర్ క్యావిటీ ఆర్ అబ్సెంట్. ఇందులో మనకి ఇంటెస్టైన్ ఉండదు, అదేవిధంగా మౌత్ ఉండదు, నోరు ఉండదు, జీర్ణాలు రెండు కూడా ఉండడం అనేది జరగదు. సో ఇందులో మాత్రం రెండు ఉంటాయి, ఇందులో రెండు కూడా ఉండవు. ఇది
ఇందులో ఉన్నటువంటిది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇవి బైసెక్సువల్లే, ఇది బైసెక్సువల్ అంటే మోనోసియస్ అంటాం. ద్విలింగ జీవులు అంటే రెండు లింగాలు, మేల్ మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ రెండు కూడా ఒకే ఆర్గానిజం అంటే ద్విలింగ జీవులు, బైసెక్సువల్ ద్విలింగ జీవులు, ఇవి కూడా ద్విలింగ జీవులు. సో అయితే నెక్స్ట్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఇక్కడ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందంటే ఎసెక్సువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇందులో దేనిలోను టర్పల్ ఏరియాలో మనకి రిప్రొడక్షన్ ఎసెక్సువల్ గా జరుగుతుంది, అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. సో ఇందులో మనకి వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే ఇందులో లార్వా స్టేజ్ ఉంటుంది. లార్వా పేరు ఏంటంటే చూడండి, ముల్లర్స్ లార్వా. సో ముల్లర్స్ లార్వాని కలిగి ఉంటుంది, అంటే ముల్లర్ దిమ్మకాన్ని కలిగి ఉంటుంది. ఇది సైలికా సీలేటెడ్ సైలిక ఉంటే స్వేచ్ఛగా ఎత్తుంటుంది. సో స్వేచ్ఛగా ఉండేటటువంటి లార్వా స్టేజ్ ని ఇందులో కలిగి ఉంటుంది. లార్వా స్టేజ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, డెవలప్మెంట్ ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ అవుతుంది. సో అది మనకి మాక్సిమం మూడు కూడా మనకి ఏంటంటే ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ గా మనం చెప్పొచ్చు ఈ డెవలప్మెంట్, ఎందుకంటే మూడింటి కూడా లార్వా స్టేజెస్ అనేవి ఉన్నాయి. సో మనకి గుర్తుపెట్టుకున్న థర్బల్ ఏరియాలో ఉన్నటువంటి లార్వా స్టేజ్ ముల్లర్స్ లార్వా, ముల్లర్స్ లార్వా సీలియేటెడ్ ఫ్రీ స్విమ్మింగ్ అని గుర్తుపెట్టుకుంటుంది. ఎగ్జాంపుల్స్ ఏది థర్బల్ ఏరియాకి ఎగ్జాంపుల్ ఏంటంటే డుగేసియా ఒకటి, నెక్స్ట్ అంటే కన్వల్యూటా, ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ కింద చెప్పచ్చు. డుగోసియా కన్వల్యూటా డిసి గుర్తుపెట్టుకోండి. థర్బల్ ఏరియా, థర్బల్ ఏరియా క్లాస్ లో ఉన్నటువంటి లార్వా స్టేజ్ అంటే ముల్లర్స్ లార్వా గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ లైఫ్ హిస్టరీ ఏంది, ట్రెమటోడా సెస్టోడా సేమ్ అలా ఉంటుంది. చూడండి ట్రెమటోడ్స్ రెండు కూడా పోతారు ఎక్కువ. మనకి లైఫ్ హిస్టరీ కాంప్లెక్స్, లైఫ్ హిస్టరీ అనేది కాంప్లెక్స్ ఉంటుంది, అంటే మెనీ హోస్ట్ ఉంటాయి అలాగే మెనీ లార్వా స్టేజెస్ ఉంటాయి. సో హోస్ట్ ఒక లార్వా స్టేజ్ చొప్పున మనకి మెనీ హోస్ట్ అండ్ మెనీ లార్వా స్టేజెస్ అని ఉండడం వల్ల లైఫ్ సైకిల్ అనేది కాంప్లెక్స్ ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే, లైఫ్ హిస్టరీ కాంప్లెక్స్, మెనీ హోస్ట్ ఉంటాయి అదేవిధంగా మెనీ లార్వా స్టేజెస్ ఉంటాయి. అది ఇక్కడ ఉన్నటువంటి జీవిత చక్రం సంక్లిష్టంగా ఉంటుంది, దీనిని సరళంగా ఉండదు. ఇందులో ఒకటే ఉంది ఏది, లార్వా స్టేజ్, కానీ వీటిలో ఒకటి కంటే ఎక్కువ లార్వా స్టేజెస్ ఉన్నాయి కాబట్టి జీవిత చక్రం అనేది సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి పారాసైట్స్ కాబట్టి కంపల్సరీగా లార్వా స్టేజ్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అది అంటే ఒక్కొక్క అర్ధయలో ఒకే రకం లార్వా స్టేజ్ ఉంటే అది సర్వ్ అవుతుంది, లేదా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అనేక అనేక అర్ధయల్ని అనేక దాన్ని కలిగి ఉంటుంది దెంబక దశలు. అయితే మెనీ స్టేజెస్ ఆఫ్ లార్వా స్టేజ్ అంటే చూడండి, మెరాసీడియం లార్వా ఒకటి, స్పోరోసిస్ట్ ఒకటి, రేడియా ఒకటి, అదేవిధంగా కార్కేరియా సర్కేరియా లార్వా సర్కేరియా. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లార్వా స్టేజ్ అని కూడా సేమ్, అవన్నీ కూడా ఇందులో కంటిన్యూ అయినాయి. మెరాసీడియం లార్వా ఒకటి, స్పోరోసిస్ట్ లార్వా ఒకటి, రేడియా లార్వా ఒకటి, నెక్స్ట్ సర్కేరియా లార్వా. ఈ లార్వాలన్నీ కూడా మనకి ట్రెమటోడాలో కనిపిస్తాయి, గుర్తుపెట్టిన ట్రెమటోడా. ట్రెమటోడాకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి ఫాసియోలా, ఒకటి ఏంటంటే ఫాసియోలా. దీన్ని మనం లివర్ ఫ్లూక్ అంటాం, గుర్తుపెట్టుకోండి. లివర్ ఫ్లూక్ అని దేన్ని అంటాం అంటే ఫాసియోలాని లివర్ ఫ్లూక్ అంటాం. లివర్ తెలుగులో కూడా మనం లివర్ ఫ్లూకే ఫాసియోలా. నెక్స్ట్ ఏంటంటే సిస్టోసోమా, సిస్టోసోమాని మనం బ్లడ్ ఫ్లూక్ అంటాం. బ్లడ్ ఫ్లూక్ మీ తెలుగు మీడియంలో కూడా మనం బ్లడ్ ఫ్లూక్ అంటాం. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. లివర్ ఫ్లూక్ అని దేని అంటే ఫాసియోలా లివర్ ఫ్లూక్. నెక్స్ట్ అంటే సిస్టోసోమా అనేది బ్లడ్ ఫ్లూక్, సిస్టోసోమా బ్లడ్ ఫ్లూక్ ఫ్లూక్ ఇలా మనకి గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా సేమ్ అంతే, జీవిత చక్రంలో సంక్లిష్టంగా ఉంటుంది, అనేక అర్ధాలు అనేక దెంబక దశలు ఉంటాయి. సో ఆ దెంబక దశలు ఏంటంటే చూడండి, మనకి ఒకటి చెప్పడం జరిగింది, అదేంటంటే సిస్టోసర్కస్ దెంబకు, సిస్టోసర్కస్ ఇది గుర్తుపెట్టుకోండి. సెస్టోడలో ఉన్నటువంటి లార్వా స్టేజ్ ఏంటంటే సెస్టోసర్కస్, దీని తిత్తి పురుగు అంటాం, తిత్తి పురుగు బ్లాడర్ వామ్ అంటాం, బ్లాడర్ వామ్ అనేది జరుగుతుంది. దీన్ని సిస్టోసర్కస్ లార్వా. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియా సోలియం, ఎగ్జాంపుల్ టీనియా. దీన్ని మనం పోర్క్ టేప్ అంటే పంది బద్దె పురుగు అంటే పందిలో ఉంటుంది, అందుకని మచ్చల పంది మాంసం తినద్దు చెప్తున్నాం. అంటే తిత్తు పురుగు రూపంలో ఏదైతే మనకి సిస్టోసర్కస్ దెంబకుందో అది పోర్క్ తాలూకా మీట్ మీద అవి ఉంటాయి లోపల, అవి కట్ చేసినప్పుడు మచ్చలు కనిపిస్తుంది, అంటే మచ్చల పంది మాంసం అంటాం. అది తింటే మనకు కంపల్సరీగా టీనియాసిస్ అనే డిసీజ్ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఒకవేళ అలాంటి పోర్క్ ఏమైనా సరే దాన్ని బాగా ఉడకబెట్టుకుని తినాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదంటే దానివల్ల ఆ టీనియాసిస్ అనే డిసీజ్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఎకైనోకోకస్ గ్యాస్ గ్రాన్యులోసిస్, ఎకైనోకోకస్ గ్రాన్యులోసిస్ ఎగ్జాంపుల్ కుక్క బద్ది పురుగు అంటే కుక్కలో ఉంటుంది ఎక్కువ. సో కుక్క బద్ది పురుగు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఫ్రెండ్స్ మనకున్నటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫైలం ప్లాంట్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి త్రీ క్లాసెస్. సో ఇలా సపరేట్ రాయడం వల్ల కొద్దిగా మనకి అండర్స్టాండ్, మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి మూడు ఒకటి ఉండడం వల్ల కొద్దిగా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.